9 ఎకరాలు వేరుశనగ, 4 ఎకరాలు కంది, 5 ఎకరాలు ఆంధ్యం చేసినాము. ఈ వర్షాలు పడకపోవడం వలన మా కంది ఆంధ్యాలు వేరుశనగ మొత్తం నష్టపోతున్నాము. కనీసం కంది పంట బాగా వస్తుందని చూసి వా ట్యాంక్ ద్వారా నీళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. ఈ నీళ్ళు కట్టుకోవడం కూడా మాకు రోజుకు 5000 ఖర్చు అవుతుంది. 5000 ఖర్చు భరించే లేకున్నాము. ఈ 5000 ఏమో ఒక రూపంలో ప్రభుత్వం సాయం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇక్కడ కంది పంట చేస్తున్నాము, 9 ఎకరాలు సాగు చేస్తున్నాము. వర్షాలు పడడం లేదు, మాకు పంట సాగు చేసినప్పటి నుంచి వర్షం పడడం లేదు. మాకు ఇప్పుడు కంది పూతకొచ్చింది, పూతకొచ్చినందువల్ల మేము మందు కొట్టకపోతే కన్నా ఉన్న పురుగు కూడా తినేస్తుంది. దానికోసము ట్యాంకర్ సహాయంతో మేము గత 5 రోజుల నుంచి ట్యాంకర్ తీసుకున్నాము. దానికి అయ్యే ఖర్చు రోజుకు వచ్చేసి 5000 అవుతుంది. 4 కూలర్లను పెట్టుకున్నాము మేము. దానికి ఒక కూలర్ మంచికి వచ్చేసి 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాము. అందువలన మాకు ఏదైనా కానీ ప్రభుత్వం సాయం చేస్తే మేము ఏదో ప్రభుత్వం సాయం చేసిందనే మేలు కొడతాము. లేదంటే అయినా ఇలా ఉందనుకో ప్రభుత్వం వల్ల ఉన్న రైతులు కూడా నష్టపోతారు. ప్రతి ఒక్క రైతు కూడా ఇది ఆశించేది, ప్రభుత్వం ఏదైనా మేలు కురిస్తే రైతులు కూడా ఏదో ప్రభుత్వం సాయం చేసిందనే ఉద్దేశంతో రైతులు మెరుగుపరుస్తారు. లేదంటే అయినా రాను రాను రైతు కూడా తగ్గిపోతాడు, పొలం సాగు చేయడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే నష్టం వస్తుంది కదా, వర్షాలు పడడం లేదు. అందువల్ల ఏదైనా ప్రభుత్వము సాయం చేసిందనుకో రైతులు కూడా ఓహో ప్రభుత్వం సాయం చేస్తుంది, మాకు ఏదైనా ఇంకో సాగు చేయాలనుకున్నా కూడా ఇంకో ఎక్కడ కూడా సాగు చేస్తారు. అందువల్ల ప్రభుత్వాన్ని నాకు ఉద్యోగంలో చెప్తున్నాను. అన్న మాది నంద్యాల జిల్లా దుర్మండలం గుమ్మకొండ గ్రామం. నేను 7 ఎకరాలు కంది పంట వేశాను. గత పంట వేసినప్పటి నుంచి ఇప్పటిదాకా వర్షాలు చాలా ఇబ్బందికరంగా ఎప్పుడో పారుగొచ్చి పడిపోతున్నాయి. పంట అదుమకొచ్చే సమయానికి వర్షము దాదాపుగా నెల రెండు రావడం లేదు. అందుకు పుట్టిన పెట్టుబడులైనా చేతికొస్తైన ఆశతోటి ట్యాంకర్కి వచ్చేసి రోజు 5000 రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా రోజుకి వచ్చేసి 3-4 ఎకరాల దాకా కలుస్తుంది. దాదాపుగా ఇంకా 1 వారం దాకా కలిస్తే కానీ 7 ఎకరాలు వెళ్ళదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులని ఆదుకోవాలని నేను మీడియా ముఖంగా తెలుపుతున్నాను. నా పేరు రామంజనేయులు, నంద్యాల జిల్లా కాబలి మండలం నూరు తాలూకా కాబలి గ్రామం. నేను ఆంధ్రాలు 3 ఎకరాలు వేసినాను. ఎకరాకు వచ్చేసి 10000 పెట్టుబడి వచ్చింది. పురుగు ఒక కింద కూడా కాకుండా ఎకరాకి చేనంతా కోసాను. ఉపాధి వాడిసం లేక మొత్తం తాలు పడిపోయింది. మొత్తం కోసినా కూడా ఒక కింద రాలే. మళ్ళీ ఇప్పుడు బాగుంది లేదని చూస్తే మళ్ళీ ఇప్పుడు వర్షం లేక మళ్ళీ ఎండిపోయింది. టమోటా 2 ఎకరాలన్నర వేసినాను ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 1 ఎకరా వేసింది. ఈ సంవత్సరం 2 ఎకరాలన్నర వేసిన 60000 పెట్టుబడి వచ్చింది 2 ఎకరాలకి. 10000 పండ్లు కూడా కాయలే ఈ సంవత్సరం. వర్షాలు పోయి అసలు గిట్టుబాటే అయ్యగట్టలేదు ఈ సంవత్సరం. ప్రభుత్వం మాకు ఏమన్నా కరువు డబ్బులు అట్లా సహాయం చేస్తే పర్వాలేదు. లేదంటే ఇంకా మా పరిస్థితి ఇంకా ఎవరికి చెప్పుకుంటాం, ఎవరికి చెప్పుకోలేము మేము. ఇంకా ఈ వచ్చే సంవత్సరం ఏం పంట వేద్దామంటే మాకు ఇంకా సేద్యం చేయాలనే చాలా కష్టంగానే ఉంది సార్. రామంజనేయులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.